హైదరాబాద్ నగరం ఉగ్రవాదులకు అడ్డాగా మారుతోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్. అక్రమ వలసదారులు నగరంలోకి వచ్చి ఉద్యోగాలు సంపాదిస్తున్నారని, వారికి మజ్లీస్ పార్టీ అండగా నిలుస్తోందని ఆరోపించారు. మజ్లీస్ సాయంతోనే వారు రేషన్ కార్డు, ఆధార్ కార్డులను కూడా పొందుతున్నారన్నారు. దేశ శాంతి భద్రతల దృష్ట్యా ఇలాంటి వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దాని మూలాలు హైదరాబాద్లో తేలుతున్నాయని, హైదరాబాద్ ప్రజలను కలవరపరిచే రీతిలో నిన్న ఎన్ఐఏ బృందం జరిపిన సోదాల్లో అనేక పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, పలు ఎక్స్ప్లోజివ్కి సంబంధించినటువంటి కెమికల్స్ పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుని కొంతమందిని అరెస్ట్ చేయడం చూస్తూ ఉంటే, హైదరాబాదులో ఉగ్రవాద సంస్థలకు